రఘురామకృష్ణరాజు సంచలన ట్విస్ట్ ఇవ్వబోతున్నారా? వాస్తవంగా వైసీపీ శ్రేణులకు ఆయనంటే నరనరాన ద్వేషం, తెలుగుదేశం పార్టీ శ్రేణులకి విపరీతమైనటువంటి అభిమానం, అలాగే మిగతా వాళ్ళకి చోద్యం, అంటే ఏం జరుగుతుందో చూద్దాం, జగన్ మీద ఒకళ్ళు సొంత వాళ్ళు వెళ్తున్నారు కదా అన్నటువంటి, ఇది యాక్చువల్గా ఆయన సిచ్యుయేషన్లో ఉన్నటువంటి ప్రాక్టికల్ కాన్సెప్ట్. ఏమిటి ఆ సంచలన ట్విస్ట్? సంచలనం అంటే ఏదో అద్భుతం జరగటం. రఘురామకృష్ణరాజు అయితే ఆ అద్భుతానికి సిద్ధం అవుతారా అన్నటువంటిదే అసలు అంశం. అదేంటి అంటే రాజీనామా. రాజీనామా అన్నటువంటిది దాంట్లో రెండు ట్విస్ట్లు ఉన్నాయి. ఒకటి, మళ్ళీ డేట్ పొడిగిస్తూ తప్పుకోవడం. ఈసారి డేట్ పొడిగిస్తే ఇప్పుడు మొదట్లో రఘురామకృష్ణరాజు ఆర్గ్యుమెంట్కి చాలా వాల్యూ ఉండేది. ఎందుకు అంటే ఆయన వైసీపీలో ఉండి కూడా ఎదురు తిరుగుతున్నారు అన్నటువంటి. బట్ ఆ తర్వాత కొన్ని ఫ్యాక్ట్స్ బయటకు వచ్చాక, ఏదైతే కరెంట్ కంపెనీని కొనమని చెప్పి ప్రెషర్ చేయటం, అలాగే తమిళనాడులో తనకు రావాల్సిన డబ్బులు ఇప్పించమంటాం, రెండో పక్కన వచ్చేటప్పటికి సిబిఐకి ఇది సిబిఐ కేసు నమోదైంది కదా మొన్ననే, బ్యాంకులకి ఎగ్గొట్టిన డబ్బులు, ఇవన్నీ వచ్చాక తన ఉద్దేశం ఏంటన్నది జనంలోకి రెండవ కోణం వెళ్ళిన తర్వాత అంతకుముందు ఉన్నటువంటి వాల్యూ అయితే డౌన్ అయింది. ఎట్ ద సేమ్ టైం తెలుగుదేశం శ్రేణులకు ఆటోమేటిక్గా సంతోషం ఉంటుంది, ఎందుకంటే ఒక లీడరు రివర్స్ అవుతూ ఉన్నారు, ముందు తాము కోరుకున్నటువంటి పబ్లిసిటీ ఏదైతే ఉందో యాంటీ జగన్ పబ్లిసిటీ తన వైపు నుండి వస్తుందన్నట్టు. అయితే ఇక్కడ రాజీనామా అన్నటువంటిదే మెయిన్. రేపు ఫిబ్రవరి 5 డెడ్లైన్, ఫిబ్రవరి 5 ఆయన రాజీనామా చేస్తే ఒక ట్విస్ట్, రాజీనామా చేయకపోతే మరొక ట్విస్ట్. రాజీనామా చేస్తానికే ప్రిపేర్డ్గా ఉన్నారని ఆయన సన్నిహితులు ప్రత్యేకించి నొక్కి చెప్తుంది. రాజీనామా చేసి ఇండిపెండెంట్గా పోటీ చేసి అందరూ కలిసి మద్దతు ఇస్తారండి. నిన్న దానికి అనుగుణంగానే ఆత్మసాక్షి సర్వే కావచ్చు, రెండోది ఆయన చేయించుకున్నటువంటి సర్వే కావచ్చు, 60,000 నుంచి 80,000 దాకా మెజారిటీ వస్తుంది. ఆయన చెప్పినట్టు 3-4 లక్షల ఓట్లు మెజారిటీ రాకపోవచ్చు, కానీ నరసాపురం కాన్స్టిట్యున్సీకి ఉన్నటువంటి భౌగోళిక స్వరూపం ప్రకారం వస్తుంది అన్నట్టు. అయితే ఇక్కడే అన్ని పార్టీల మద్దతు అన్నటువంటిది తనకి అనౌన్స్ చేస్తే మాత్రం ఆ యాంగిలే మారిపోతుంది. ఆ విధమైనటువంటి ట్విస్ట్ ఆయన ఇస్తారా లేకపోతే పార్టీలు ఆయనకి ఇస్తాయా అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏం జరుగుతుందో చూద్దాం.